नमस्कार तेलुगु रुचि की स्वागत नेनु मी गायत्री भार्गवी అసలు మీ ఇద్దరం పేర్లు పెట్టి పిలుచుకోం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరో మనకు తెలియని వాళ్ళు మనల్ని పిలవడానికి పెట్టుకున్న పేరు అది బట్ మనం ఎందుకు కానీ పిలుచుకుంటాం ఎప్పుడు ఉంటే బాగా నాకు పవన్ మీద కోపం వస్తే పవన్ అంట ఆయనకి ఇంకా కోపం వచ్చి అంజలి అంటే మేము చాలా కోపంలో ఉన్నాం అర్థం అప్పుడు తెలుసే మాకు పేర్లు ఉన్నాయని ఇవాళ మనకి మంచి మంచి వంటలు చేయడానికి మీరు వంటలు ఎలాగో చేయాలి మీతో పాటుగా మా షెఫ్ గారు కూడా ఉన్నారు రాజు గారు చాలా మంచి వంటలు చేస్తారు ఒక ఎక్స్పర్ట్ షెఫ్ ఆయన సో ఆయనకి వెల్కమ్ చెప్పేద్దామా ష్యూర్ షెఫ్ రాజు గారు స్వాగతం అండి రాజు గారు నమస్కారం సో మీ ఇద్దరు ఏ వంట చేస్తారో ఆలోచించుకోండి ఒకళ్ళని ఒకళ్ళని ఇంప్రెస్ చేసుకోవడానికి ఈ లోపల రాజుగారు మంచి వంట చేస్తారు వాళ్ళు బిజీ బిజీగా వాళ్ళు బిజీగా ఉన్నారండి ఏ వంట చేస్తున్నారు రాజుగారు రైస్ ఐటమ్ అండి బటర్ మష్రూమ్ రైస్ బటర్ మష్రూమ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం బటర్ మష్రూమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ ఒక కప్పు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన టొమాటో ఒకటి మసాలా దినుసులు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా వెన్న 3 టేబుల్ స్పూన్లు తరిగిన పచ్చిమిరపకాయలు 3 కాశ్మీరీ కారం తగినంత జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నూనె 3 టేబుల్ స్పూన్లు కసూరి మెతి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయా సో స్టార్ట్ చేద్దామా ఓకే సో ఈ రోజు మనం రైస్ అనుకున్నాం కదా బాస్మతి రైస్ చేస్తాం స్పెషల్ కాబట్టి ముందుగా ఉడికించి పెట్టేసాను ఓకే సో కొంచెం పొడి పొడిగా వస్తే బాగుంటుంది సో దీనికి ఒక గ్రేవీ చేసుకుందాం అంటే బటర్ మసాలా టైప్ లో కొద్దిగా ఆయిల్ కొంచెం వెన్న అండి సో నీ లవ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎవరు ఎవరి మీద వెన్న వేశారో ఫస్ట్ నాకు చెప్పాలి కొన్ని కొన్ని రావు ఎప్పటికీ రావు సో మసాలా దినుసులు ఓకే అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలాగ రాజుగారు కుమ్మేస్తారు వంట కాబట్టి మనం తినేటప్పుడు కుమ్మేద్దాం వంట ఎలా ఉండాలంటే నేను ఒక అబద్ధం చెప్పాను ఇంటికి వెళ్ళి దెబ్బలు పడకుండా ఈ వంటతో నన్ను మర్చిపోవాలి ఆ రైతులు చేసేయండి ఓకేనండి ఆ గ్యారంటీ ఇస్తాను నేను ఓకే సో టమాటా ముక్కలు కూడా వేసేసి జీడిపప్పు అండి సో ఇది కొంచెం మనకు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే కొంచెం మెత్తపడ్డ తర్వాత ఇది మనం పేస్ట్లా చేసేసుకుంటే రైస్కు కొంచెం పై నుంచి కోటింగ్ లా కూడా వచ్చేస్తుందండి సో కొంచెం ఉడకాలి కదా అవునండి ఓకే సో వీళ్ళ సంగతి అడుగుతాం ఈ లోపల వీళ్ళ కోటింగ్ గురించి అడుగుదాం అది ఉడుకుందండి ఇక్కడ ఉడకడం పక్కన ఉడుకుంది అసలు ప్రేమ అనేది ఎలా ఉడికిందంటారు దానిలోని ఇంగ్రీడియంట్స్ ఏంటి బా మీకు జోహార్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు అప్పుడు 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 సాంగ్స్ ఇప్పుడు సాంగ్స్ సాంగ్స్ వస్తూనే ఉన్నాయండి కానీ ఎవరు క్లారిటీ ఇవ్వలేదండి పెద్ద పెద్దలు ఇవ్వలేదు మనకి ఎందుకని చెప్పండి సాంగ్స్ కాదు అసలు మీ రియల్ లైఫ్ లో క్లారిటీ ఫస్ట్ మీరు ఎక్కడ కలిసారు మీ ఇద్దరు ఒకళ్ళు మళ్ళీ చెప్పాలా నిజంగా చెప్పాలంటే ఆ క్రెడిట్ మన ఈటీవీకి అవునా వావ్ థాంక్స్ ఈటీవీ అగైన్ అగైన్ ఎందుకంటే ఒక మన ఈటీవీలో నర్తించాలని ఒక డాన్స్ షో స్టార్ట్ అయింది 2012-11 అప్పుడు సో అప్పుడు సెలబ్రిటీస్ అంతా స్టార్ట్ చేశాము బట్ ఈయన సడన్ సర్ప్రైజ్ లాగా ఆయన కూడా వచ్చారు అంటే చిన్నప్పుడు ఇక్కడ మూవీస్ చేశారు కానీ బట్ తర్వాత అంతా చెన్నై మలయాళం వెళ్ళిపోయాడు సో సడన్ గా వచ్చాడు అప్పుడు వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ వచ్చేటప్పుడు బాగా చేశారు ఇంతే సో నాకు అప్పుడు ఒక కారు ఉండేది అనమాట గ్రీన్ కలర్ నన్ను ఆ కార్ లో చూసి ఎవరి పిచ్చి పిల్ల ఇలాంటి కార్ లో తిరుగుతుంది ఏంటి కలర్ ఏంటి అనుకున్నాడట దేవుడు రాసి పెట్టేశాడు ఆయన ఇంకప్పటి నుంచి ఆయన మధ్యలో వెళ్ళిపోయారు షూటింగ్ ఏదో తిట్టుకోవడం అనుకున్నాం ఇంట్లో చెప్పాం పెళ్ళి అయిపోయింది ఈ అరేంజ్డ్ మ్యారేజ్ రా లవ్ మ్యారేజ్ అంటే ఎక్కువ 90-80% అరేంజ్ మ్యారేజ్ చెప్పాలి జస్ట్ 20% లవ్ మ్యారేజ్ ఓకే సో ఇది అయిపోయింది సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారాలి ఓకే ఇది కొంచెం సేపు చల్లారాలా సో ఇది చల్లారుతూ ఉంటుంది ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామందికి పెదవులు పొడిబారిపోతూ ఉంటాయి. లిప్స్ డ్రై అయిపోవడం వల్ల ఎండిపోయినట్లు అయిపోవడము, పెదవుల మీద పగుళ్ళు రావడము, మంట రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఓకే, చిట్కా చూసాం కదండి. ఓకే అండి, చల్లారిందా? ఇంకొంచెం వేడిగా ఉంది, కొంచెం ముందు నేను చేసి పెట్టాను, అది పేస్ట్ చేసేసి ఎందుకంటే వీళ్ళని ఎక్కువసేపు నేను ఆపలేదు. ఓకే, సో ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఇలా మెత్త కావాలండి. ఓకే, దీన్ని మిక్సీ పడదాం. ఎస్, సో ఇలా పేస్ట్లా చేసేసుకోవాలండి. సో దీన్ని కాస్త పక్కన పెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం బటర్ అండి, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో మషరూమ్, సో ఇంట్లో 1 అవర్ చేస్తారు మీరేనే? అత్తయ్య చేస్తారు. అత్తయ్య గారు చేస్తారు. ఓకే, మీరు ఎప్పుడైనా టైం కుదురుతుందా? ఖచ్చితంగా టైం కుదిరినప్పుడు చేస్తాను. అండ్ ఎక్కువ నాన్ వెజ్ ఉంటే మాత్రం నేనే. మీరు చేస్తాను? ఓకే, ఫుడ్ చాలా బాగా చేస్తుంది. బాగా చేసిన రోజు. సో మీరేం చేస్తారు? తిని పెడుతూ ఉంటారు. అంతే కదండి, ఇప్పుడు వంట ఉండేది ఎందుకు? బాగా తిన్నప్పుడే వాళ్ళు వంట వండి. ఏం సార్ మా సార్ పక్కన ఉన్నప్పుడు సార్ మీరు బాగా వండి పక్కన సూపర్ అంటే ఆయన ఆనందం మనం తిని మీరు తింటున్నాను ఆయన ఆనందం వాళ్ళు ఎలా ఉంటుంది. ఎంకరేజ్ చేస్తుంటాను. అంతేగాని అసలు కిచెన్ లోకి వచ్చి తొంగి చూడరేమో. అంటే నీ వల్ల నా వంట చెడిపోయింది, నీ వల్ల ఉప్పు బదులు కారం వేసాను, ఇంకోటి ఇంకోటి వేసాను, మళ్ళీ ఎందుకు బ్లేమ్? కాన్సంట్రేషన్ అంతా వంట మీద ఉండాలి, ఆయన మీద కాదని ఎంత చూడండి ఆలోచిస్తున్నాడు. బ్లేమ్ చేయండి. అండర్స్టాండ్ రాజుగారు, నెక్స్ట్ టైం వేద్దాం. అదే, సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఆ సరిపోతుందా? వేగింది అది? సరిపోతుంది. మష్రూమ్స్ ఇక్కడ కూడా మళ్ళీ మగ్గుతాయి కదండి. సో దీంట్లోనే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. సో కొంచెం కలర్ అనేది బాగా వస్తుంది మనకు. ఓకే, సో ఘాట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో రైస్కి సరిపడా ఉప్పు. ఓకే, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనగానే మీ సినిమా గుర్తొచ్చింది మాకు. ఆల్మోస్ట్ అంటే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అసలు లైఫ్లో. అంటే ఆ ఇష్యూ జరిగినప్పుడు లాస్ట్ మేమే షూట్ చేసింది అక్కడ, అమర్నాథ్ యాత్ర కూడా చేసి వచ్చాం. లక్కీ యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి ప్రేక్షకులకి, మనం సరిలేరుని కవర్ చేసినప్పుడు సర్దార్జీ లాగా ఉన్నది పవన్ గారే. మిలిటరీ ఎపిసోడ్ లో మహేష్ బాబు గారు పక్కన బాగా సెట్ అయింది. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కస్తూరి మెత్తి అండి. సో ఆల్మోస్ట్ మనకు అయిపో వచ్చేసింది. ఫైనల్గా మన ముందుగా ఉడికించుకున్న రైస్, సో ఇది బాగా కలిపేసుకొని కొంచెం రైస్ దీనికంత బాగా పట్టేసి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సరే, ఇంత ఫాస్ట్గా ఈ వంటలు ఎక్కువ చూపించకండి సార్ మీ టీవీలో. ఎందుకు సార్? మా లాంటి వాళ్ళకి ప్రాబ్లం అండి, మీకు అర్థం అర్థం కాదు. మీలాంటి వాళ్ళకి ఈజీ అండి, నేర్చుకోవచ్చు సార్. ఈజీగా చేసేసుకోవచ్చు. సో రెడీ? ఓ సూపర్. చూసారు కదండి, బటర్ మష్రూమ్ రైస్ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బటర్ మష్రూమ్ రైస్ తయారీ విధానం, ముందుగా
అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వెన్న వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు జీడిపప్పు వేసి వేగనివ్వాలి. దీన్ని కాస్త చల్లారనిచ్చి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి వెన్న వేసి తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ కాశ్మీరీ కారం ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మేతి అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బటర్ మష్రూమ్ రైస్ రెడీ. బటర్ మష్రూమ్ రైస్ టేస్టింగ్ టైం. ఓకే, మీరే మా గెస్ట్ ఇవాళ, సో మీరే టేస్ట్ చేయాలి. అజ్గర్ చాలా బాగుంది. అన్ని స్పైసెస్ కరెక్ట్ గా సరిపడి. మీరు తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో కంప్యూటర్ మీద వర్క్ చేసే జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, డెస్క్ జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి చాలామంది అదే పనిగా కూర్చుని ఉండిపోతున్నారు, కళ్ళను కంప్యూటర్కి అప్పగించేస్తున్నారు. దీనివల్ల కళ్ళకు సంబంధించి అలాగే కాళ్ళ నొప్పులు, ఇంకా నడుముకు సంబంధించి రకరకాల సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. భుజాల నొప్పులు కూడా వేధిస్తూ ఉన్నాయి. అందుకని ఒక గంట రెండు గంటలకు ఒకసారి కనీసం కాసేపు అలా వాక్ చేస్తూ ఉండాలి. ఇంకా కళ్ళను కూడా గంటకు ఒకసారి అలా ఆర్పుతూ అలా కాస్త రిలాక్స్ అవుతూ మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటో చూసేద్దాం. సో అంజలి 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 ఆ పాట గుర్తొస్తుంది. సో ఏ వంట చేస్తారో నిర్ణయించుకున్నారా? ఆలోచించేసా. ఏంటి? పన్నీరు స్ప్రౌట్స్ తో రోల్స్ చేద్దామని. రోల్స్, పన్నీర్ స్ప్రౌట్స్ రోల్స్. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. పన్నీర్ స్ప్రౌట్స్ రోల్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, ఉడకపెట్టుకున్న మిక్స్ స్ప్రౌట్స్ 1 కప్పు, రోల్ షీట్స్ 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బెటర్, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ నుంచి వంట వచ్చా మీకు? ఫస్ట్ నుంచి తర్వాత? లేదు లేదు, ఫస్ట్ నుంచి వచ్చు. ఎందుకంటే చాలా షోస్, కుక్కరీ షోస్ అవి చేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఐడియా ఉంది. ఐడియా ఉంది. కొద్దిగా పచ్చిమిర్చి. సో ఫస్ట్ వంట మీరు ఏం చేసి పెట్టారు మీ ఆయన గారికి? ఆయన అడగాలి, చెప్పు. రైసు. వావ్ వావ్, అమేజింగ్, అమేజింగ్. పప్పు, ఆలు ఫ్రై, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్ప్రౌట్స్ వేద్దాం. ఇవి ముందే కొద్దిగా మనం ఉడకబెట్టుకుంటే బెటర్. అంటే స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్. యా, దాన్ని ఉడకబెట్టి పెట్టుకున్నారు? అవును. ఓకే, అండ్ దానికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం. కారం వేసాము. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, అండ్ కొంచెం చాట్ మసాలా, గరం మసాలా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు. ఓకే, సో మనం స్ప్రౌట్స్ ఎంత వేసామో ఇవి కూడా సేమ్ క్వాంటిటీ వేస్తే సరిపోతుంది. చూడడానికి బాగుంది కదా? అయ్యో చాలా. కొద్దిగా లేదు, కొంచెం నిమ్మకాయ పిండాలా? ఒక 1/2 బద్ద. ఒకవేళ ఇంకొంచెం పుల్లగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని. ఇప్పుడు ఇది అటు షిఫ్ట్ చేసి అది ఇటు పెట్టద్దామా? ఇప్పుడు వంట నేను చేస్తాను. ఏం వద్దు, నేను చేస్తాను. మీకు ఆల్రెడీ సపరేట్ గా ఒక వంట ఉంది, మీకు వేరే పని ఉంది, తినాల్సిన పని. సరే, కొంచెం హీట్ అయిపోయింది కదా, కొంచెం మనం ఇవి రెడీమేడ్ గా దొరికేవి కదా మన ఇంట్లో. అంటే ఎవరికి ఇప్పుడు టైం ఉండట్లేదు కాబట్టి, లేదంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మామూలు రోటీ చేసేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి ఇలా కూడా దొరుకుతుంది. అవునవును.
కొంచెం పొంగాలేమో కదా కొంచెం సో ఇప్పటివరకు మీ ఆవిడ గారికి మీరు ఏం చేసి పెట్టారు వంట వంట అసలు అడగొద్దు చెప్పాను కదా వంట అసలు చెప్పనివ్వండి మీరు స్టవ్ ఆన్ చేసి పెడతానండి ఏమేం చేసి పెట్టారు నెక్స్ట్ దాని తర్వాత స్టవ్ ఆన్ చేయకుండా మీరు వంట ఉండగలరా కరెక్ట్ దాని తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఎలా ఆన్ చేస్తారు స్టవ్ టీ కాఫీ నూడిల్స్ అందుకే చెప్పాను కాదు నేను కట్ చేసి ఇస్తానండి అంటే ఆ కప్పుల్లో ఉన్నాయి కదా అలా కట్ చేసి తనికి సులువుగా ఉండడం కోసం అన్ని చేసి పెడుతుంటాను అవునా అంటే సగం పని చేసి ఇచ్చేస్తాను అన్నమాట ఒట్టి స్టవ్ మీద ఉండడం మాత్రం తను చేస్తా థాంక్యూ ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం మనకి రోటీస్ రెడీ అయిపోయిని కదా దాంట్లో కొద్దిగా కొద్దిగా టమాటా సాస్ సో మీ షూటింగ్ కది వెళ్తే బాక్స్ ఏమైనా తీసుకెళ్తారా ఇంట్లోంచి అంటే అప్రోపరియట్ మన లోకల్ లో ఉండండి తన ఏదైనా తీసుకోస్తారా దూరం అయితే ఎలానో కష్టం కదా అది ఎలాగో ఓకే సో మీకు ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ వచ్చేసాయా తమిళ మలయాళం తమిళ మలయాళం తెలుగు ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అవునా కన్నడ కొంచెం తక్కువ అయితే అయితే ఇవాళ మీరు ఐ లవ్ యు అన్నది మీకు తెలిసిన లాంగ్వేజెస్ అన్నిట్లో మీ ఆవిడ గారికి చెప్పాలి ఐ లవ్ యు అప్పా అప్పా అవును లేదుగా చెప్పండి ఫస్ట్ తెలుగు అలా మర్తబెడుతుంది కొంచెం పక్కకి రావు మర్తబెడుతుంది ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి మర్తబెట్టడం అయిపోయింది చెప్పండి తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా నాన్న కాదలికరేన్ నా ఇంటి స్నేహికును నా నిన్న ప్రీతి మార్దిని మే తుచ్చుకో ప్యార్ కర్తా సూపర్ అసలు థాంక్యూ సో మచ్ అసలు మీకు చెప్పాలి థాంక్యూ సో మచ్ అమ్మో అసలు చెప్పడు ఇన్ని లాంగ్వేజెస్ లో చెప్పించేసావనా రండి రండి మనం నోటిల్ చేసుకున్నాం నేను ఆనందంలో మైమర్చిపోయా ఓకే నువ్వు కదా మర్తపెట్టింది నేను నిన్ను చూసారా స్ప్రౌట్స్ పన్నీర్ రోల్స్ రెడీ అయిపోయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి తయారీ విధానాన్ని చూసేద్దాం పన్నీర్ స్ప్రౌట్స్ రోల్ తయారీ విధానం ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి దీనిలో ఉడకబెట్టుకున్న మిక్స్ స్ప్రౌట్స్ వేసి ఉప్పు కారం వేసి కాసేపు వేగనివ్వాలి ఆ తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చాట్ మసాలా పన్నీర్ ముక్కలు నిమ్మరసం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి రోల్ షీట్స్ ని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి ఈ రోల్ షీట్స్ కి టొమాటో సాస్ రాసి ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో ఉంచి రోల్ చేసుకోవాలి అంతే పన్నీర్ స్ప్రౌట్ రోల్స్ రెడీ పన్నీర్ స్ప్రౌట్స్ రోల్ రాజుగారు రాజుగారు అంజలి గారు చేశారు ఇది ఓకే పన్నీర్ స్ప్రౌట్స్ రోల్ ఎట్ల స్టార్ట్ చేద్దాం ప్లీజ్ వదండి అంటే మీరు చూసి కొంచెం చెప్తే అది ఎలా ఉంటుందని మరీ అసలు మీరు అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి అదే ఇక్కడే ఉండిపోయి నువ్వు కూడా రాజుగారితో కుకింగ్ చేద్దాం అనుకుంటున్నావా అబ్బాబ్బా ఇలాంటి టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తినండి నెక్స్ట్ అది ఎలా ఉంది బాగా చెప్పారు నెక్స్ట్ ఎలా ఉంది బాగుందని చెప్పాలి ఓకేనా యమ్మీ యాక్చువల్లీ అసలు టేస్ట్ ఉంది చూసారు కెచప్ దే చాలా బాగుంది కదండి yes చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి థాంక్ యూ వెరీ నైస్ అండి చాలా చాలా యమ్మీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గించుకోవడానికి మనం రకరకాల చిట్కాలు కొత్త కొత్తగా చెప్పుకుంటున్నాం కదా ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది ప్రయత్నించి చూడండి అదేంటి అంటే కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ తీసుకుని దానిలో కాస్త ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకుని దీన్ని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకోవాలి ఇలా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు త్వరగా తగ్గుతాయి ఓకే నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారండి మీరు అసలు వంట చేయని వారు ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆన్ నేషనల్ ప్రీమియర్ ఇవాళ మన ఈటీవీ అభిరుచిలో తెలుగు రుచిలో చేయబోతున్నారు పవన్ గారు వంట ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నా ఏం చేస్తాం టెన్షన్ భయపడిపోతుంది బాబు కాదు అలా కాదు ఎవరికేం కాదు నో ప్రాబ్లం పిల్లలు ఎగ్జామ్ రాస్తే పేరెంట్స్ కి ఎలా టెన్షన్ ఉంటుందో ఈయన కిచెన్ అనగానే నాకు అంత టెన్షన్ వస్తుంది మనం ఏమైపోతామా అని టెన్షన్ పడ టెన్షన్ యాక్చువల్లీ ఒక కొత్త వంట నీ కోసం వారంటైన్స్ డే కాబట్టి కొత్తది ఒకటి
రెసిపీ ప్రిపేర్ చేశాను నేనే. నువ్వే మొత్తం అన్ని ఎత్తికేసి చెప్పా. నిజమే? yes. స్ట్రాబెర్రీ హల్వా చాలా కొత్తగా ఉంది. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ట్రాబెర్రీ హల్వాకి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. సో ఫస్ట్ మనం నెయ్యితో స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓ స్టవ్ తో కదా. ఇప్పుడు నేను టెన్షన్ లో ఉన్నా అందుకని కౌంటర్ పడట్లేదు. కొంచెం అడ్జస్ట్ అయిపోయేసరికి అండి నెయ్యి సరిపోద్దా? సరిపోద్దండి. మీరు ఎక్కువ భయపడుతున్నారు అందుకని కొంచెమే చేస్తున్నాను. పర్లేదుగా. ఓకే చాలు చాలు. సరే కొంచెం మీకోసం నెయ్యి ఎక్కువ ఇష్టం కాబట్టి నీకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అవే ఏమొ అప్పుడు స్మెల్ వస్తుంది చూసారా? ఏంటి ఏం స్మెల్? నీకు మంచి స్మెల్ రావట్లేదా? ఇంకా రావట్లేదు. ఇంకా రావట్లేదు. ఆ రావట్లేదు. కళాత్మక హృదయం లేదు. లేదు లేదు. ఇవి దోరగా వేగిన తర్వాత భగవంతుడా అక్కడ గిన్నె ఉంది దాంట్లో తీసుకోండి. సెపరేట్ గా మనం కొంచెం దీంట్లో నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి దీంట్లో బొంబాయి రవ్వ వేయాలి. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు మరి? ఏంటది బొంబాయి రవ్వ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అని? బొంబాయిలో ఎక్కువ అయిపోయిందంట, హైదరాబాద్ పంపించారు అని తీసుకుని వేస్తున్నాను. అచ్చా దీని ఇలా దోరగా అన్ని దోరగానే వేయించండి. ఏదో ఒకటి వేయించండి. నేర్చుకున్నాడు అయ్యా వేయించండి. కొంచెం మిక్స్ చేశాక ఇప్పుడు వాటర్ అన్నమాట. కలపండి కలపండి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఏమండి నేను చూసిన తర్వాత మీరు కాఫీ కొట్టారంటే అని అన్ని వాటర్ కట్టుకోవాలని చెప్పేస్తున్నారు. అది కామన్ కాఫీ కొట్టారా? సారీ నా పార్ట్ నేను నేర్చుకున్న వంట నేను చేస్తుంటే మీరు డిస్టర్బ్ చేసేసి ఓవర్లాప్ చేస్తున్నారు. లేదండి అసలు డిస్టర్బ్ చేయము. ఒక మీరు దేవుడి శ్లోకం చదువుకోండి బాగా రావాలి. నేను అప్పటి నుంచి అదే చేస్తున్నా. ఇప్పుడు చక్కెర వేయాలి తగినంత. అంతే కదండి మీ వాడు? స్వీటే యాక్చువల్లీ ఏంటంటే స్ట్రాబెర్రీ మనం దీనిలో వేస్తున్నాం కదండి అది కొంచెం పుల్లగా ఉంటుంది. సో దాన్ని ఈక్విలిబ్రియం చేయడానికి సైన్స్ లో వాడతారు అలాంటి వర్డ్స్ అంటే ఇది ఒక సైంటిఫిక్ థియరీతో అనుకున్నాను. అందువల్ల ఇంత చక్కెర వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది హల్వాగా మారింది. దీన్ని స్ట్రాబెర్రీ హల్వాగా మార్చబోతుంది. చప్పట్లు ఐఎమ్ రెడీ. ఇన్నా కొట్టండి. అంటే మేము ఉంటామో లేదో తర్వాత ముందే కొట్టేస్తున్నా. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయడం తెలియట్లేదండి. ఈసారి వంటింట్లో పంపించవచ్చు ధైర్యంగా. స్టవ్ మాత్రం మీరు కూడా ఫోన్లో ఏమైనా మెసేజ్లు ఇచ్చి పంపిస్తే. ఓకే బాగా మిక్స్ చేస్తున్నారు. ఓకే ఇది బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మీరు ఉంచిన మిగిల్చిన డ్రై ఫ్రూట్స్ని ఒక హాఫ్ వేసి మిక్స్ చేద్దాం. తీసింది ఫినిషింగ్ టచ్ ఇంకోటి ఉంది దీనికి. సీన్ ఎండింగ్ లో డైలాగ్ మంది అయితే ఆ కిక్కే వేరు యాక్చువల్లీ. సో అందుకని నేను కొత్తగా ఒకటి ప్లాన్ చేశాను. అది తీరండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని నెయ్యితో ఇలా వనాలి. ఇప్పుడు దీనిపై ఇలా నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను అనుకోండి ఈజీగా షేప్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఏం షేప్ అది? ఈ షేప్ ని బట్టి ఎంత మందిని పడేయాలి? ఎంత మందిన ఓకేనా? ఇద్దరు నన్ను ఎందుకు అంటారండి? మీ ఆయన గారు చేస్తుంటే హెల్ప్ చేస్తున్నారు కదా అని. హలో అయిపోయింది అయిపోయింది. తిరిగేస్తున్నా. ఓ భగవాన్ అమ్మా ఈరోజు నా ఆరోగ్యం భార్గవి గారి ఆరోగ్యం బాగుండాలి భగవాన్. ఓకే అయిపోయింది. తిరిగేనా? తిరిగాయి. హ్యాపీ వాలంటైన్స్ డే. సూపర్. చూసావా
టేస్ట్ చూడకుండా సూపర్ అన్నం అది నేను కనిపెట్టింది అలా పెట్టుకో తినకు నువ్వు అలా దాచిపెట్టుకో నేను ఇలాగే దాచిపెట్టుకుంటాను నిజంగా ఇది ఫ్రిజ్ లో ఎన్ని రోజులు ఉంటాయి నాకు టెన్షన్ ఇది ఎలా వచ్చింది టెన్షన్ ఉండదు నిజంగా ఎంత బా చేసావో టేస్ట్ ఎలా ఉన్నా నాకైతే నచ్చింది కదా భలే బా చేసావు చాలా బా చేసాడు ముచ్చటగా ఉంది కదా మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం స్ట్రాబెరీ హల్వా తయారీ విధానం ముందుగా స్ట్రాబెరీ ముక్కల్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వాలి దీన్ని పక్కనుంచుకుని అదే ప్యాన్లో ఉప్మా రవ్వ వేసి వేగనివ్వాలి దీనిలో పాలు కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత పంచదార స్ట్రాబెరీ పేస్ట్ వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఆపై వీటిపైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్ట్రాబెరీ హల్వా రెడీ స్ట్రాబెరీ హల్వా ఇన్ హార్ట్ షేప్ yes yes తినాల్సిన అవసరం లేదండి టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు పవన్ గారు చేశారండి అవును ప్లీజ్ మీరు దీని మాత్రం కట్ చేయొద్దు ఎవరు కట్ చేయొద్దు తినొద్దు మా ఆయన ఫస్ట్ టైం ఎంత ప్రేమగా ఒక హృదయాన్ని నాకు ఇచ్చారు దీని ఇలాగే నేను ఇంటికి అది మీలో ఉందండి హృదయం ఇది తినేదండి తినొద్దండి ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి కమాన్ నన్నే కట్ చేయమంటారా దేవుడా అంటే హార్ట్ కట్ అయినట్టు తెలియకుండా కింద నుంచి కొంచెం తీద్దామే మళ్ళీ దాంట్లో కిస్మిస్ స్మెల్ కూడా ఆ ఫీల్ ఆఫ్ స్మెల్ ధైర్యంగా టేస్ట్ చేయండి ధైర్యంగా ప్లీజ్ అవును నిజమే మెరాకులే ఇది అదే కదా అందరం బానే ఉన్నాము బ్రో ట్రై చేసుకోవచ్చు చేసా చాలా బాగుంది చాలా బాగుంది కానీ నాకు ఇప్పటికీ డౌట్ ఈయన ఒక్కరితో ఇది అవ్వదు ఏం జరిగింది అని నీకు క్వశ్చన్స్ కావాలా టేస్ట్ కావాలా టేస్ట్ కావాలి బట్ క్వశ్చన్ అనేది ఉండకూడదు కదా మనసులో నాకు అర్థమైంది అదే రాజుగారు ఎదురుగా ఉన్నారు ఆయన హెల్ప్ చేశారని చెప్పి సార్ ఇది మనం ఇలా ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు ఆడియన్స్ వదిలేద్దాం సార్ అది కరెక్ట్ అంటే చాలా మంది వంటలు చేసే అబ్బాయిలు చాలా మంది సూపర్ గా చేస్తారు వాళ్ళందరూ హట్ అవుతారు ఇలాంటి విషయాలు వాళ్ళు యోగా తీసుకుంటారు మన మొగజాతి ఈగోని టచ్ చేయకూడదు మనం మీరు చెప్పండి చాలా సింపుల్ గా అర్థమైంది ఆయన నేర్చుకుని చేశారు చివరి కావాల్సింది టేస్ట్ మీకు ఇచ్చామా లేదా ఎవరి చేతితో చేశారు చెయ్యి రుచి తెలిసిందండి అవునవును చాలా బాగుంది బాగా చేశారు వెరీ నైస్ ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మన దైనందిన కార్యక్రమాల్లో మన పని ఒత్తిడిలో మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం 10-15 రోజులకు ఒకసారి మన గురించి మనం కాస్త శ్రద్ధ తీసుకున్నట్లయితే మన జుట్టు కానీ స్కిన్ కానీ అలాగే హెల్త్ కానీ అన్నీ బాగుంటాయి ముఖ్యంగా కొద్దిగా శనగపిండి అలాగే నలుగు పిండి ఇంకా తేనె నిమ్మరసం వీటిని ఒక బౌల్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖము మెడ కాళ్ళు చేతులు అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపును సంతరించుకోవడమే కాకుండా శరీరం అంతటికీ కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా మీ ఇద్దరు మంచి 2 వంటలు చేసేశారు మరి రాజుగారు ఫైనల్ టచ్గా ఒక మంచి వంట చీజ్ కప్ కేసండి మరి చీజ్ కప్ కేక్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం చీజ్ కప్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు చీజ్ 1/2 కప్పు మైదా 1.5 కప్పు వెన్న 100 గ్రాములు పాలు 1/4 కప్పు పెరుగు 1/4 కప్పు వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ పంచదార పొడి 1/2 కప్పు ఉప్పు చిటికెడు నూనె 1/4 కప్పు చీజ్ కప్ కేక్స్ కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి సో స్టార్ట్ చేసేద్దామండి ఓకేనండి సో ముందుగా మనం యాజ్ యూజువల్ ప్రీహీట్ చేసుకుందాం అవెన్న ఓకే సో ఎన్ని డిగ్రీస్ అండి సో ఇప్పుడు 10 మినిట్స్ 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ 10 మినిట్స్ 10 మినిట్స్ ప్రీహీట్ yes సో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుంటున్నాం అవునండి ఓకే సో నెక్స్ట్ ప్రాసెస్ సో దీంట్లో వెన్న సో ఇది రూమ్ టెంపరేచర్ ఓకే విస్కించకుండా చేయాలంటే ఇది యూస్ చేయాలి అయ్యో ఇంతకి ఇవ్వాల్సింది కదా అదే ఓకే సో ఇది కొంచెం క్రీమీగా అయిపోయిన తర్వాత ఆయిల్ సో ఎగ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వాడుతున్నాం అండి పాలు కొద్దిగా పెరుగు కూడా
సో ఎగ్ వేసుకుంటే ఇన్ని వేసుకోక్కర్లే కదా. yes సో ఏమేం వేసుకోక్కర్లేదు? పాలు, పెరుగు, అలాగే నూనె. నూనె ఈ మూడు వేసుకోక్కర్. ఎగ్ వైట్ వేస్తే ఎగ్ హోల్ ఎగ్ హోల్ ఎగ్ ఓకే. ఎసెన్స్ కూడా వేసాను. ఏ ఎసెన్స్ అండి? వెనిలా. వెనిలా ఎసెన్స్. yes వెట్టి ఒక సెపరేట్ చేసాం. అలాగే డ్రై ఇంగ్రీడియన్స్ మళ్ళా విడిగా కలిపేసుకుంటాం. ఓకే. సో దీంట్లో మైదా, దీంట్లోనే పంచదార పొడి. పంచదార పొడి ఈజీగా మిక్స్ అయిపోతుంది. మీరు బేక్ చేస్తారండి కేక్స్? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఓకే. సో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా ఉప్పు అండి. కొద్దిగా. ఓకే. సో ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపేస్తానండి. నేను కొంచెం కొంచెం అయినా సో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కదా? అవునండి. ఓకే. సో ఇప్పుడు లాస్ట్గా మనం చీజ్ అండి గ్రేట్ చేద్దామండి. అవునండి. తురిమేస్తాం. yes సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మోల్డ్స్లోకి తీసేసుకోవడం అండి. అంతే. ఓకే. సో పేపర్ కప్స్ తీసుకున్నాను. ట్రే ఇట్లా మూడు వంతులే వేయాలేమో కదండి? అవునండి. మిగతా ఒక వంతు పొంగుతుంది. సో యూజువలీ మౌల్డ్స్లో నిండా నింపేయకూడదు, పైకి వచ్చేసి ఇలా పొంగిపోయి వచ్చేస్తుంది. కాబట్టి 3/4 నింపుకుంటే చాలు. మూడు వంతులు నింపుకుంటే మిగతా ఒక వంతు పొంగుతుంది కాబట్టి బాగా వస్తుంది. ఓకే. ఓకే. సో ముందుగా కొంచెం బౌల్లో వేసేసుకుని మనం అలా చేతితో వేసేసుకోవచ్చు. సో కొద్ది కొద్దిగా ఇలా పైన వేసేసుకోవాలి. చీజా? yes ఓకే. ఇందాక చెప్పేసుకున్నాక టెంపరేచర్ 180 degrees. సో 20 నుంచి 25 నిమిషాలు బేక్ చేయాలి. బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో పెట్టేస్తాను నేను. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. కొద్దిగా శాండిల్వుడ్ పౌడర్ తీసుకుని దానిలో కాస్త రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపుని సంతరించుకుంటుంది. చిట్కా చూసాం కదా, మరి ఇప్పుడు టైం అవుతున్నట్టుంది. ఓకే, దగ్గరకు వచ్చేసింది. 2 seconds కదా. 3, 2, 1. yes you got it. ఓకే, మంచి కలర్ కూడా వచ్చింది పైన. సూపర్ చీజ్ వేశారు కదా. yes బ్రౌన్ గా అయింది అది. సూపర్ అసలు. యమ్ యమ్. అంటే చూస్తే గుర్తొస్తుందండి. ఏం గుర్తొస్తుంది? పర్లే చెప్పంటారా? చెప్పండి. పర్లే చెప్పండి. మీరు దాంట్లో కప్ లో 1/2 కే వేశారు కదా, బేక్ అయ్యాక అలా ఉబ్బింది. అందుకే మగవాళ్ళు కూడా ఎప్పుడు ప్రేమ మొత్తం చూపించారండి ఆడవాళ్ళకి. సగమే చూపిస్తే అందుకే మొత్తం ఇస్తే అది తట్టుకోలేరు, అంత పొంగిపోద్ది అనమాట. యూఆర్ రైట్ అండి, కరెక్ట్. కానీ మీరు సపోర్ట్ చేయాలి, మొత్తం ఇవ్వాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలి తెలుసు, అయినా చెప్పండి. ఎందుకంటే మేము ఉబ్బాం కదా, ఉబ్బితే సైజ్ లో ఉబ్బుతాం, అది ఇంకా కష్టం. ఓకే. వెరీ నైస్ కప్ కేక్స్ చూసారా, బాగున్నాయి కదా? చాలా చాలా బాగున్నాయి, చాలా ఈజీ. మీరు కూడా నేర్చుకోండి. చెప్పండి సార్, మీరు ఫాస్ట్ ఏమి చెప్పకండి సార్, మీకని అది మా డిపార్ట్మెంట్. మీరే మీరు చూసుకోండి.
యమ్మీ యమ్మీ చీజ్ కప్ కేక్స్ మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చీజ్ కప్ కేక్ తయారీ విధానం. ఒక బౌల్లో వెన్న, నూనె, పాలు, పెరుగు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న మిశ్రమంలో వేసి తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బటర్ కప్స్ లోకి తీసుకుని పైనుండి తురిమిన చీజ్ ని వేసి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే చీజ్ కప్ కేక్స్ రెడీ. చీజ్ కప్ కేక్స్ టెస్టింగ్ టైం. కమ్ ఆన్ అటాక్. Yes, ఇదైతే అందరూ అటాక్. చిన్నపిల్లల లాగా తింటూ ఏం మాట్లాడకుండా ఎంజాయ్ చేస్తున్నాం మనం కదా. Yes. నువ్వు చూసావు కదా చేయడం. బాగుంది. నువ్వు చూసావుగా చేయడం. బాగుంది. ఇద్దరు చూసారు చేయడం. ఇద్దరు చూసుకున్నారు కాబట్టి అదే వాళ్ళిద్దరు నెక్స్ట్ టైం కావాలంటే మీ దగ్గరకు వస్తారు. వచ్చింది కాబట్టి ఈయన టచ్ లో ఉంటారు బెటర్ కదా ఎప్పుడు ఎందుకు మనం. బాగుందండి. మరి మీరు కూడా చూసారు కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం. సో కార్వింగ్ లో ఏం చూపిస్తున్నారు. బీట్రూట్ తో ఫస్ట్ రోస్ట్ చేస్తున్నాను. వావ్ ఇది అసలు ఆప్ట్ వెజిటబుల్ రోజ్ కి. ఆ కలర్ అది ఓకే. రాజుగారు నాకు ఒక డౌట్ చెప్పండి. మీ ఆవిడ గారికి రోజు ఏమన్నా అడిగితే వెజిటబుల్స్ పట్టరా అంటారా? ఇలా చేసి కారింగ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారా? నన్ను చెప్పకూడదు. ఓకే. కింద లేయర్ తీసేయాలా? ఎస్. అప్పుడు కొంచెం అవి ఎలివేట్ అవుతాయి. ఓకే ఇలా. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో కానీ భలే స్పెషల్ ఆర్ట్ కదా ఇది కార్వింగ్ అనేది. అది బాగా చెయ్యి తిరిగి ఉండాలి. పదునైన కత్తి, ఆ చెయ్యి తిరగడం రెండు ఉంటే చాలు అసలు మాకు మాటలాగా. సో ఎండ్ వరకు మనకు సైజ్ని బట్టి ఎన్ని చేసుకోవచ్చు. రోజు వస్తే అన్ని చేసేసుకోవచ్చు. వాటర్ మెలన్తో సింపుల్గా చాలా సింపుల్ గా చేసేసారండి. ఇంతకు ముందు మీరు చేసి ఇచ్చారు కదా నాకు ఒక హృదయాన్ని, ఇప్పుడు నేను కూడా మా రాజుగారి సహకారంతో ఒక హృదయాన్ని మీకు అందించిపోతున్నాను. మీరు అన్ని భాషల్లో ప్రపోజ్ చేశారు కాబట్టి నేను స్వచ్ఛమైన మన తెలుగు రుచి కాబట్టి తెలుగులో చెప్తా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. రాజుగారు సింబాలిక్ చాలా బాగా చెప్పారు. ఒక హార్ట్ అది ఇద్దరు హార్ట్ కలిస్తేనే ఒక కంప్లీట్ హార్ట్ అవుతుంది. అసలు ఈరోజు ఎంత ఫ్లో తగ్గట్లేదు. ఇలాంటి సింపుల్ కార్వింగ్ మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశల కోసం బియ్యం, మినప్పప్పు వేసి నానబెట్టుకుంటాం కదా, దాంతోపాటు కొద్ది మోతాదులో మెంతులు కూడా వేసి నానబెట్టుకుని పిండి గ్రైండ్ చేసుకుని దీంతో కనుక దోశలు వేసుకున్నట్లయితే దోశలు టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ బటర్ మష్రూమ్ రైస్. మష్రూమ్స్లో మనకి చాలా ఎక్కువ పొటాషియం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసిల్స్తో తయారు చేస్తారు కాబట్టి అవన్నీ కూడా హెల్దీ ఉండడానికి చాలా బ్యూటిఫుల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రెసిపీలో మనము కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి బోత్ మష్రూమ్స్ నుంచి టమాటోస్ నుంచి మనకి పొటాషియం లభిస్తుంది. అలాగే రైస్ ఉంది కాబట్టి మనం ఎంత అన్పాలిష్ రైస్ తీసుకుంటే అందులో మనకి అంత గుడ్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. సో ఇది ఒక క్విక్ రెసిపీ, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ స్ప్రౌట్ రోల్స్. మనం ఎప్పుడైతే ఏ సీడ్ నైనా కూడా స్ప్రౌట్ చేస్తామో దానిలో ఫైబర్ కంటెంట్, విటమిన్ సి కంటెంట్, బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ అనేవి డబుల్ ట్రిపుల్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి లైవ్ ఫుడ్స్ అని కేటగరైజ్ చేస్తారు. సో మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఈ స్ప్రౌట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే అంత మంచిది. ఈ రెసిపీలో మనకి స్ప్రౌట్స్ నుంచి ప్రోటీన్ వస్తుంది, పనీర్ నుంచి ప్రోటీన్ అండ్ కాల్షియం వస్తుంది కాబట్టి మన
డైట్లో అప్పుడప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేయాలి. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఈ డేకి స్పెసిఫిక్గా తయారు చేసిన స్ట్రాబెరీ హల్వా. స్ట్రాబెరీస్లో మనము ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేది ఏంటి అంటే దానిలో ఉన్న బ్యూటిఫుల్ కలర్. బెర్రీస్ అన్నిట్లో కూడా మనం బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇట్లా చూస్తే దానిలో ఉన్న డీప్ బ్యూటిఫుల్ కలర్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ రాకుండా, ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ బాడీకి ఇస్తుంది. ఈ ఫ్రూట్ సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చీజ్ కప్ కేక్. చీజ్లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో వస్తాయి. మనం ఒకటి రెండు కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే పర్వాలేదు, కానీ ఇవి రెగ్యులర్గా కనుక మనము ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే మటుకు వెరీ క్యాలరీ డెన్స్ ఐటమ్ కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్ మీకు? చాలా నిజాలు బయటకు వచ్చాయి. దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఇంటికి వెళ్ళి చెప్తాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆయన వంట చేయడం చూడలేను అనుకున్నాను, బట్ మన తెలుగు రుచి వల్ల అది సాధ్యమైంది ఈరోజు. సో ఈ ఆనందం నాకు చాలా చాలా ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ.